గజ్వేల్లోని మహాతి ఆడిటోరియంలో నియంత్రణ వ్యాసం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. ఎగ్రేషియా వచ్చి రైతు అకౌంట్లో పడుతుంది. ఆరు ఇక్కడ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. డ్రిప్పు స్ప్రింక్లర్లు 90% సబ్సిడీతో ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఇస్తున్నాం. ఇది గతంలో వచ్చేది కాదు. ఇట్లా గోడౌన్లు మార్కెట్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి? రైతు కోసం మన కేసీఆర్ చేసినటువంటి ప్రయత్నం. అంటే బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, నాణ్యమైన విద్యుత్ కావచ్చు, చెరువులు కావచ్చు, కాళేశ్వరం నీళ్లు కావచ్చు, ఇట్లా ఒకటొకటిగా రైతు కోసం ఒక 5-6 సంవత్సరాల్లో చాలా మార్పు తీసుకొచ్చినాం. గజ్వేల్లో ఉండేటువంటి ముఖ్య నాయకులుగా మీకు తెలుసు, గతంలో రోజుకు ఇద్దరో ముగ్గురో రైతు ఆత్మహత్యలు అవుతుంది. ఇక్కడ నేను కూడా చాలాసార్లు వచ్చినా, బోర్లు వేసి వేసి రైతు చెమట అంతా కూడా, రైతు కష్టమంతా కూడా పాపం ఆ బోరు పొక్కలలోనే పోతుండే. కాలిపోయే మోటార్లల్లా వేసి వేసి బోర్లల్లా ఆయన డబ్బంతా పోయి చివరికి అప్పు కట్టలేక ఆత్మాభిమానంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు ఆత్మహత్యలు లేవు, ఉన్నాయా? ఆల్మోస్ట్ రూపాయికి 95 పైసలు తగ్గిపోయింది. ఎక్కడన్నా అడపా దడపా ఒక 5 పైసలు ఉంటే ఉండవచ్చు. 90% తగ్గిపోయింది. ఇగో ఇది మనం సాధించినటువంటి విజయం. రైతుల్లో ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది, నేను బాగా బతకగలుగుతా అనే ఒక బతుకు మీద నమ్మకం కుదిరింది రైతుకు. ఇవి ఆ ప్రక్రియలో భాగంగా నియంత్రిత సాగు అనేది ఇది ఇంకొక ప్రక్రియ. కొంతమంది ఏమైనా నెగిటివ్గా మాట్లాడితే కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చి రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి కాళేశ్వరం నీళ్లు తెచ్చి రైతు గురించి ఎప్పుడన్నా నెగిటివ్గా ఆలోచిస్తాడా కేసీఆర్? కళ్ళలోనైనా అనుకోవచ్చా? అది జస్ట్ ఇంపాసిబుల్. అయితే మనం ప్రయత్నం ఏంటంటే రైతు ఒక శక్తిగా ఎదగాలి. అగ్గిపెట్టె తయారు చేసేవాడు వాడు ధర చెప్తున్నాడు, సబ్బు తయారు చేసినోడు ధర నిర్ణయిస్తున్నాడు, పెన్ను తయారు చేసినోడు ధర నిర్ణయిస్తున్నాడు, ఫోన్ తయారు చేసినోడు ధర నిర్ణయిస్తున్నాడు. మరి మనం ఏమవుతున్నాం? మార్కెట్కి పోయిన తర్వాత ఇంకెవరో ధర నిర్ణయిస్తే ఇచ్చిన కాడికి తీసుకొని దండం పెట్టి వచ్చే పరిస్థితి రైతు చేతిలో ఉంది. రైతును సంఘటితం చేయాలి. రైతును ఒక వేదికగా ఒక తాటి మీదకి తీసుకొచ్చి రైతు తన ధరను నిర్ణయించుకునే పరిస్థితి కోసమే ఈ నియంత్రిత సాగు. జనరల్ ఏమైతుందే, ఈసారి పత్తికి ధర బాగుందని ఆంధ్ర పత్తి పెట్టాం, నెక్స్ట్ టైం డామ్ అంటాం. మొన్న టమాటాలకు మంచిగా ధర ఉందా అని అనుకుంటే మలతాప ఆంధ్ర టమాటా పెట్టే 2 రూపాయల కిలో టమాటా కూలు కూడా వెళ్ళక రోడ్డు మీద వారవేసిపోతున్నాం, అవునా?